నాతో యుదంగా చెప్పండి, పరిశుద్ధాత్ముడా, నా మనస్సును, నా శరీరాన్ని, నా మనస్సును, నా హృదయాన్ని నీకై తెరిచుంటున్నాను. వాక్యంతో నన్ను దర్శించండి. నా జీవితంలో నువ్వు పెట్టినటువంటి గొప్ప కార్యములను నేను అనుభవించలాగున నేను సిద్ధంగా ఉంటున్నాను యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ప్రతిరోజు మనం ఏదో విధంగా అద్దాన్ని చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతిరోజు రెడీ అవ్వాలి. అందుకని మనం ఇంట్లో ఏం చేస్తాం? అద్దాన్ని ఉపయోగిస్తాం. ఆ అద్దం ఏం చేస్తుందంటే మనకు మనము ఎలా ఉన్నాం, సరిగున్నామా లేదా అనే విషయాన్ని చూపిస్తుంది. ఇది మామూలు అద్దం. అలానే దేవుని వాక్యము, ఆ వాక్యం అనేటువంటి అద్దం ఏం చెప్తుందంటే నువ్వెవరివో, నువ్వేమయించున్నావో అని తెలియజేస్తుంది. దేవుని వాక్యం అనే అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్టయితే మనము ఆశ్చర్యపోయేటువంటి ఎన్నో విషయాలను పొందుకోగలం. హల్లెలూయా. అయితే చాలామంది దేవుని బిడ్డలు తమను తాము వాక్యం అనే అద్దంలో చూసుకోకపోవడం వల్ల వారు ఎవరు ఏమై ఉంటున్నారో వారికి తెలియక ఎలాగో ప్రవర్తిస్తుంటారు. అంటే చర్చిల్లో, తర్వాత ఫెలోషిప్లలో ఒకలాగా, బయట ఒకలాగా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది క్రైస్తవులని ఒక చోట చెప్పుకుంటే ఇంకో చోట చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటారు. కొన్నిసార్లు యేసుక్రీస్తు నోర్చి తెరిచి నా ప్రభువు అని వేరే ఒక సందర్భం వచ్చినా ఒప్పుకోలేటువంటి స్థితిలో ఉంటారు. కొన్ని చోట్ల చర్చిల్లో బాగానే ఉంటారు, అదేవిధంగా ఫెలోషిప్ ఇట్లాంటి కూడికల్లో చాలా బాగానే ఉంటాం. అయితే బయటికి వెళ్ళినప్పుడు మనము కొన్నిసార్లు సిగ్గుపడుతూ మొహమాట పడుతూ ఉంటాం దేవుని గురించి, విషయాలను గురించి. దానికి కారణం ఏంటంటే మనం ఎవరో మనకు సరిగా తెలియకపోవడం వలన. హల్లెలూయా. కాబట్టి మనము వాక్యం అనే అద్దంలో చూసుకుంటూ మనం ఎవరు, మన దేవుడు ఎవరు, ఆయన గురించి ఏం చెప్పబడుతుంది, మన గురించి ఏం చెప్తుంది అనే వాక్యాన్ని మనం ఎక్కువగా స్వీకరించినప్పుడు ధైర్యంగా ఎక్కడైనా కూడా ఆయన గురించి మనం ఒప్పుకోగలం. హల్లెలూయా. ఎందుకని ఈ యొక్క అంటే ఒకసారి ఒకలాగా ప్రవర్తిస్తామంటే, స్పష్టంగా ఒక అంశం పైన, వాక్యం అనే అంశం పైన యేసుక్రీస్తుని గురించి సరి అయినటువంటి అవగాహన లేకపోవడం వలన, ఏదైనా ఒక అంశం పైన స్పష్టత లేకపోయినట్టయితే మనం ఏం చేస్తాం, ఆ విషయంలో సిగ్గుపడుతుంటాం, మొహమాట పడుతుంటాం. ఆ విషయం మనకు ప్రశస్తంగా, శ్రేష్టమైందిగా భావించకపోతే కూడా దాని విషయాలు, అటువంటి విషయాల గురించి సిగ్గుపడుతూ ఉంటారు. ఉదాహరణకు ఇంగ్లీష్ భాష ఏదో వస్తుంది కానీ అంత ధారాళంగా రాదనుకోండి. ఆ వ్యక్తి ఇంగ్లీష్ వచ్చేటువంటి భాష వచ్చేటువంటి వ్యక్తుల దగ్గర కూర్చొని ఉంటాడు. అందరూ కలిసి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వచ్చినటువంటి ఆ తెలుగు అంటే ఇంగ్లీషు అంత పూర్తిగా రాదు, కానీ వచ్చినటువంటి అర్థం చేసుకునేటువంటి ఆ వ్యక్తిని, రండి మీరు వచ్చి మీరు కూడా నాలుగు మాటలు మాట్లాడండి అంటే వెంటనే ఏం చేస్తాడు ఆ వ్యక్తి, వదిలేండి పర్లేదు మీరే మాట్లాడండి, మీరు ఎవరు మాట్లాడితే ఏముంది అని కూర్చుంటాడు. కారణం ఏంటంటే ఆ ఇంగ్లీష్ పైన ఆయనకు స్పష్టత లేదు, అది ప్రశస్తంగా శ్రేష్టంగా భావించడం లేదు. హల్లెలూయా. అదేవిధంగా మనకు దేవుని వాక్యంలో స్పష్టత తెలియకపోతే, స్పష్టత లేకపోతే, దేవుని గురించి స్పష్టత లేకపోయినట్టయితే మనం కూడా ఒక్కొక్కసారి మొహమాట పడుతుంటాం. అన్యుల దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తాం, దేవుని బిడ్డల దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే వాక్యం అనే అర్థం నిన్ను గురించి శ్రేష్టంగా సెలవిస్తోంది. మనల్ని గురించి వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఇక్కడ వాక్యము? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన వెలుగులోనికి మీరు పిలువబడించున్నారు అంటున్నారు. హల్లెలూయా. ఆ వెలుగు ఏదో సూర్యుని వెలుగు కాదు, చంద్రుని వెలుగు కాదు, ఆకాశపు నక్షత్రపు వెలుగు కాదు, వెలుగులకు వెలుగైనటువంటి దేవుని రాజ్యంలోనికి మీరు భాగస్థులుగా, బిడ్డలుగా చేర్చబడింటున్నారు. చీకట్లో ఉన్నాం, మనల్ని దేవుడు ఏం చేశాడంట, ఆయన ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని చేర్చుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకని చూడండి, ఎందుకని చేర్చాడు ఆయన? పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. ఆయన పిలిచాడు,
ఆయన గుణాలను నీవు నేను ప్రకటింపజేయాలని, ఆయన శక్తిని నీవు నేను చూపించాలని, ఆయన జ్ఞానాన్ని నీవు నేను ప్రకటించాలని. హల్లెలూయా. ఆయన మనల్ని పిలిచాడు. మనం మన యోగ్యతను బట్టో అర్హతను బట్టో మరి అందులో ప్రవేశించలేదు, కానీ ఆ వెలుగు రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి కేవలం ఆయన పిలుపుకు మనం లోబడ్డాం, సువార్తను స్వీకరించాం. అందు నిమిత్తమై మనము ఆయన బిడ్డలుగా ఆయన వెలుగు రాజ్యంలో ప్రవేశించాం. హల్లెలూయా. అంటే ఇక్కడ మనము చీకట్లో ఉన్న వారిని దేవుడు వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఎందుకని తీసుకొచ్చాడు? పర్పస్, ఆయన గుణాన్ని, గుణాతిశయాలను, ఆయన గురించి అతిశయపడాలని, ఆయన గుణాలను ప్రకటించాలని, మనలో క్రీస్తు ఆయనే కనపడాలని. హల్లెలూయా. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలను వాళ్ళు బాగా మంచి పొజిషన్లో ఉన్నట్టయితే వాళ్ళలాగా రావాలని ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని చూసుకుంటుంటారు. పరలోకపు తండ్రి ఆయన్ని మనలో చూసుకోవాలని ఇష్టపడతాడు. ఇప్పుడు ఆయన లేడు, పరిశుద్ధాత్ముడిగా ఆత్మస్వరూపుగా మనలో ఉంటున్నాడు. అయితే ఆయన శరీరధారిగా ఆరోహణమైన తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు యేసుక్రీస్తు. ఆ క్రీస్తు మనందరి జీవితాల్లో కనిపించాలని ఆయన మనల్ని చీకట్లో నుంచి వెలుగులోనికి స్వీకరించాడు. హల్లెలూయా. వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఈ విషయాలను మనము అర్థం చేసుకోవాలి. మన అర్హతను బట్టి కాదు, మన యొక్క మంచితనాన్ని బట్టి కాదు. ఆయన మనకు ఒక పిలుపు ఇచ్చాడు, ఆహ్వానం ఇచ్చాడు, ఆ ఆహ్వాన్ని స్వీకరించే కృపను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మొదటగా నీవు ఏం వాక్యం చెప్తాను చూడండి. మీరు పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మీరెవరంట? మొదటగా నీవు ఏర్పరచబడినటువంటి వారు. చదువుమా. ఏర్పరచబడిన వంశం. ఎవరు మనము? ఏర్పరచబడిన వంశం. ఎవరి చేత? దేవుని చేత. మన వంశం ఎవరైనా ఏమని చేస్తే మీ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, మీ వంశం ఏంటి అదే అడుగుతుంటారు. హల్లెలూయా. అంటే మన జీవితాల్లో మన కార్యాలను చూసినప్పుడు వాళ్ళు వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు దేవుడేంటి అని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎవరు అని తెలుసుకోవాలి. మొదటిగా మనం ఏర్పరచబడినటువంటి వంశం. రెండవదిగా చదువుమాలని, రాజులైన యాజక సమూహం. రెండవది రాజులము, తర్వాత యాజకులము. హల్లెలూయా. మనకు వాక్యం అనే అర్థం ఏం చెప్తుందంటే, మొదటగా మనము ఏర్పరచబడిన, చెప్పాలి మీరు మధ్య మధ్యలో, మొదటిగా మనం ఎవరు? ఏర్పరచబడినటువంటి వంశం. రెండవదిగా రాజులం మనం. హల్లెలూయా. రాజులు అనగానే మన బట్టలు, లేకపోతే మన నడవడిక, మన మాట తీరు అన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రాజులు అంటే రాజుల్లాగే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనము ఎవరమై ఉంటున్నామో తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించాలి, ఆ విధంగా మారాలి. ఒకవేళ మారకుండా ఉన్నట్టయితే, అందుకే ట్రైనింగ్ సెంటర్స్, చర్చెస్, తర్వాత ఫెలోషిప్లు, ఇవన్నీ కూడా దేవుని సత్యం మనకు బయలుపరిచేటువంటి దైవజనులను దేవుడు మనకిచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన మనోభావాలు కానీ, మన నడిచే తీరు కానీ, మాట్లాడే మాటలు కానీ మార్చుకోకపోతే మార్చుకోవడానికి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఎందుకంటే మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి కారణం మనము రాజవంశీయులం. హల్లెలూయా. రాజవంశీయులం, రాజ యాజక సమూహము. హల్లెలూయా. ఇప్పుడు రాజులకైతే ఏం చేస్తారు? ఆయన పట్టాభిషేకం పొందుకోవాలని చెప్పేసి తన యవనస్తుడైనటువంటి యువరాజుని ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇచ్చి ఎక్విప్ చేస్తారు. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు మనకు ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ ట్రైనింగ్ను మనం స్వీకరించి దినదినము మనం ఏం చేయాలా? ముందుకు రాజులాగా, నిన్నటికంటే ఈరోజు యేసుక్రీస్తుని మనం చూపించేవారిగా, మరి రేపుడు ఈ రోజు కంటే రేపు ఎక్కువగా ఆ విధంగా మనము ముందుకు వెళ్ళాలి. ఒక హల్లెలూయా. మూడవదిగా దేవుడు చెప్తున్నాడు మనం ఎవరమని? పరిశుద్ధ జనమును, ఏర్పరచబడిన వంశము. రెండవది రాజులైన యాజక, రాజులు యాజకులు. యాజకులు అంటే దేవునికి సేవ చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం. హల్లెలూయా. యాజకులను మొదటగా దేవుడు అహరోను వంశం పిలిచినప్పుడు ఆయన అభిషేకించి ఆయన పిలిచాడు. హల్లెలూయా. మనం మనమే కాదు పోయేది, ఆయన మనల్ని పిలిచాడు. ఒకవేళ నేనే చేస్తాను నేనే చేస్తానని ఆయన చిత్తం లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఉండేది మతం. హల్లెలూయా. మనం మతంలో లేము. క్రైస్తవత్వం మతం కాదు. క్రైస్తవత్వము, క్రైస్తవ్యం అనేది సత్యము. దేవుని యొక్క విషయాలను మనము అనుభవించి తెలుసుకునేదే క్రైస్తవ్యం, క్రీస్తును చూపించేటువంటి జీవితం. హల్లెలూయా. తర్వాత ఏముందిమా? పరిశుద్ధ జనమును, పరిశుద్ధ జనము. మనము పరిశుద్ధులం, పాపులం కాదు, పరిశుద్ధంగానే జీవించాలి. మా అనువిధి అని చెప్తున్నా. ఏమో నువ్వు డాక్టర్ అంటే డాక్టర్ లాగా ఉండి చూపించాలి, నువ్వు టీచర్ అంటే టీచర్ లాగుండి చూపించాలి. టీచర్ టీచర్ లాగుండకపోతే పిల్లలు ఎవరిని కంట్రోల్ చేయడానికి కాదు, స్కూల్ అంతా కూడా అర్థం. డాక్టర్ డాక్టర్ లాగుండకుండా ఏదో ఒక వార్డ్ బాయ్ లాగా ప్రవర్తిస్తే అర్థం ఉండదు. ఇప్పుడు మనం ఎవరము?
పరిశుద్ధ జనం పరిశుద్ధంగానే జీవించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలా పరిశుద్ధంగా జీవిస్తాం? వాక్యం ఏం చెప్తుందో అలా నడుస్తూ పోతుంటే అదే పరిశుద్ధం అయిపోయాం. ఆ పరిశుద్ధతలో నడుస్తూ వస్తాం ఆటోమేటిక్గా. హల్లెలూయా హల్లెలూయా. అంటే మనం ఎప్పుడు కూడా కొన్నిసార్లు కొంతమందిని చూస్తాం కదా, కొంతమందిని చూసినప్పుడు దేవుని పిల్లలను వారికి రాజవంశీయులు అనేటువంటి తత్వమే ఉండదు వాళ్ళకు. వాళ్ళు ఎట్లంటే అట్లా జీవిస్తుంటారు. పక్కన వాళ్ళు చెప్పాలి, అరే రరే నీ మాటలేందిరా, నీ చేసులేందిరా, నువ్వు దేవుని బిడ్డవు, హల్లెలూయా, నువ్వు రాజువు, యాజకుడవు, అలానే బతుకు అని చెప్పి గుర్తు చేస్తూ ఉండాలి. హల్లెలూయా. అలా గుర్తు చేస్తూ సరి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే నేనేం చెప్తున్నానంటే, మనం దేవుని బిడ్డలము, దేవుని బిడ్డలుగానే మనము జీవించడానికి యాజకులుగా రాజులుగా పరిశుద్ధ సమూహంగా పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా జీవించడము ఆయన చిత్తమై ఉంటుంది. ఇది ఏదో ఒక్క రోజులో వచ్చేది కాదు, రెండు రోజుల్లో వచ్చేది కాదు. ప్రతి దినము మనము అవలంబిస్తూ వాక్యాన్ని చూస్తూ వాక్య మద్దంలో మనల్ని చూసుకుంటూ ఉండే కొద్దీ మనకేమైపోతుంది, దేవుని గుణాలన్నీ కూడా మన సిస్టంలో ఏమైపోతాయి, ఏకీభవించిపోతాయి రోజుకు. చూడండి ఉదాహరణకు, మేము చిన్నగా ఉండేటప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పేది, ఆడపిల్లలు సరిగ్గా కూర్చోవాలి అని. అంటే చిన్నగా ఉన్నప్పుడని కాదు, ఒక వయసు వచ్చిన తర్వాత ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేదు, చదివిస్తారు, అన్నీ ఉన్నాయి. అయితే ఆడపిల్లలు ఎట్లంటే అట్లా ఉండకూడదు, ఎలా అంటే అలా బిహేవ్ చేయకూడదు, కొన్ని తనకు తెలిసిన తల్లిగా చెప్పేదనమాట. అదేమైపోయింది, పెద్ద పెద్దగా అయ్యే కొద్దీ కూడా ఆ విషయాలు ఏమైపోతున్నాయి, జీర్ణించుకుపోయినాయి. ఎక్కడైనా పోయినప్పుడు అలర్చుకుంటాం మనం, ఆడపిల్లలు మొగల్లా కాదు. హల్లెలూయా. చాలామంది నేను కూడా సమాన హక్కులు అన్నీ అని వాదించేదాన్ని, తప్పేం కాదు. అయితే నేనేమంటున్నానంటే, కొన్ని విషయాలు మనకు దేవుడు ఫస్ట్ పురుషునిగా చేశాడు, ఆదామును చేశాడు. ఆదామును చేసిన తర్వాత ఆదాములో స్త్రీ పురుష గుణాలన్నీ ఉన్నాయి, క్యారెక్టర్స్ రెండు ఉన్నాయి. తర్వాత దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేసి ప్రక్కటెలుగు నుంచి ప్రక్కటెలుకను ఎముకను తీసుంటున్నాడు. ఆ ఎముకను తిరిపినప్పుడు ఆమె హవ్వ అయింది, స్త్రీ అయింది. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఆదాము హవ్వ రెండు కూడా వేరే వేరేటువంటి క్యారెక్టర్స్, ఇద్దరు కూడా వేరే క్యారెక్టర్స్. అలాగే సొసైటీలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు, దేవుడు పెట్టినటువంటి సృష్టి అన్నీ ఆయన ఆత్మలో మనమంతా ఒకటే, బయట శరీరంలో మాత్రమే స్త్రీ పురుషుడు అన్నటువంటి ఈ యొక్క శరీరము మనకు మనల్ని విభేదిస్తుంది. అయితే పిల్లలుగా మనం ఏం నేర్చుకోవాలి, ఆడపిల్లలైనా ఓ పిల్లలైనా దేవుడు బిడ్డలు క్రమశిక్షణగా అన్నీ ఉండాలి. అయితే ఆడపిల్లలకు మాత్రం ప్రతిదీ మనకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఒక ఏమని చెప్పొచ్చు అంటే, ఒక భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు కొంచెం సొసైటీలో మంచిగా ఉండాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారు, ఆడపిల్లమ్మ నువ్వు టైంకి రావాలి. హల్లెలూయా. చిన్న విషయాలు, షరతులు అవేం పెద్దవి కాదు, నువ్వెంత తొందరగా వస్తే అది మంచిది అని చెప్తారు. అప్పుడు మనం చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకే తెలుస్తుంది, ఎవరు లేకుండా ఒంటరిగా పోవడానికి ఇష్టపడం. హల్లెలూయా. బయటికి పోవడానికి అవసరమైతే పోవడం తప్పులేదు, ఊరికే తిరుగుతా అట్లా మొగోళ్ళలాగా తిరగటానికి కాదు. అర్థమైందా? అంటే సిస్టంలోనే మనకు అదే పడిపోయింది. పెరిగే కొద్దీ మనకు స్కూల్లో కూడా టీచర్స్ చెప్తుంటారు, అలానే దేవుని బిడ్డవని నీకు నీ సిస్టంలో ఇంకిపోవాలి. అర్థం అవడానికి అది చెప్పాను. మళ్ళీ నేనేమో స్త్రీలకు వేరే వ్యతిరేకిని కాదు, నేను కూడా స్త్రీని, నాకు కూడా అన్ని హక్కులు అన్నీ కూడా దేవుడు ఇచ్చినాడు. ఆ విధంగానే ముందుకు పోయేదాన్ని. అయితే అంటే నేనేం చెప్తున్నా అంటే, అది నీ సిస్టంలో ఇమిడిపోవాలి. నీవు దేవుని బిడ్డవు, నువ్వు రాజువు, ఎక్కడైనా పోతే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది కాదు. రాజు మాటలు ఎలా ఉంటాయి, అధికారంతో ఉంటాయి. సతన పో, సతన ఏసనంలో పో, సతన పో, భయపడు, ఏం కాదు. హల్లెలూయా. ఏం చేయాలి నువ్వు, సాతానా ఏసునామంలో పో, వెళ్ళిపో. గట్టిగా గద్దించేటువంటి అధికారం నీకు ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. రాజు నేను రాజునని చెప్పేసి ఎట్లంటే అట్లా ప్రవర్తిస్తే మనము రాజులం అనే తత్వం మనకు ఉండదు. తర్వాత యాజకులని కూడా, యాజకులు ఏం చేస్తారు, దేవునికి సేవ సమర్పణించుకొని చేసేటువంటి వారు. పరిశుద్ధంగా దేవుడు ఇచ్చాడు, పిలిచాడు. అయితే చాలామంది ఏం చేస్తారు, నేను చాలామందిని చూస్తుంటాను అక్కడిక్కడ మీటింగ్లలో, వర్షిప్ లీడర్స్ని కానీ. దేవుని కృపను బట్టి మనకు దేవుడు మంచి అవకాశాన్ని, మంచి బిడ్డల్ని ఇచ్చాడు. నేను ఎక్కడ వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉంటాను, వర్షిప్లో మాత్రమే, ఆ వర్షిప్ అయిపోతే వాళ్ళు వాక్యం కూడా వినరు, బయట బయటే తిరుగుకుంటూ. అది కాదు దేవునికి కావాల్సింది. హల్లెలూయా. ఏం అక్కడ ఒక నాయకుడు సంఘానికి కాపరి కానీ ఎవరన్నా ఉంటారు, దానికి లోపడరు. అంటే నేనేమంటున్నానంటే, యాజకుడు అంటే నువ్వు యాజకుడుగానే ఉండాలి ఎక్కడున్నా కూడా. హల్లెలూయా. చాలామందికి సిగ్గు, రెండు చేతులెత్తి దేవుని సేవించాలి అంటే నువ్వు పిలువబడింది అందుకే. హల్లెలూయా. యాజకుడుగా నువ్వు పిలువబడ్డావు, రాజుగా నువ్వు పిలువబడ్డావు, మోకాళ్ళ నుండి దేవుని ఘనపరచడానికి నువ్వు పిలువబడ్డావు. దాన్నన్నింటినీ ఆచరించకుండా ఉంటారు. అయితే నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు
జ్ఞాపకం చేసుకోవాల్సింది, నేను యాజకుని, నేను రాజును, రాజవంశీకుని. నా వంశం ఏంటి? మన పితరులందరినీ చూస్తుంటాం. అబ్రహాము, హల్లెలూయా. మనం చెప్పుకోవడం వరకే కాదు, కానీ వాళ్ళ విషయాలలో అన్ని క్యారెక్టర్లు మంచి మనం స్వీకరించి దాని ప్రకారం ముందుకు వెళ్తుండాలి. వాక్యం అన్ని విషయాలను కూడా చెప్తుంది. వాక్యం అనే అర్థం మన గురించి ఏమని చెప్తుంది? మొదట ఏర్పరచబడ్డామని, రెండవది రాజులమని, మూడవది యాజకులము, తర్వాత పరిశుద్ధ జనం. హల్లెలూయా. పరిశుద్ధం అని వాక్యం చెప్తున్నా కూడా చాలా మంది నా దేవుని నమ్మిన బిడ్డలు ఏమని చెప్తుంటారు? నేను పాపిని, నేను పాపిని అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకప్పుడు మనం పాపులం, ఇప్పుడు పరిశుద్ధులం. ఏ ఎట్లా పరిశుద్ధులమైనా? యేసు నా ప్రభువు అని హృదయపూర్వకంగా విశ్వసించి ఆ సజీవుడైన యేసు నా జీవితానికి ప్రభు అనగాని మనం ఏమైపోయినాం? పాపులము, పరిశుద్ధులంగా మార్చబడ్డాం. హల్లెలూయా. ఓన్లీ ఒక్క కమిట్మెంట్ తో, అంటే ఒక్కటి దేవునికి చెప్పడం వలన, యేసు నా ప్రభు అని చెప్పడం వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు పరిశుద్ధంగా జీవించే బాధ్యత ఎవరిది? మనదే. బాధ్యత మనమే, మనదే. జీవించను అంటే అది నీ ఇష్టం, జీవిస్తే నీకెంతో లాభకరం, ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఎవరిని ఒత్తిడి చేసేటువంటి ఆయన కాదు. ఒకసారి ఇశ్రాయేలీలకు ఏమైందంటే, బైబిల్లో మనం ఒక సన్నివేశాన్ని చూస్తాం. ఒక ప్రవక్త వచ్చి ఇశ్రాయేలీలను శపించాలని వస్తాడు, బిలాం. ఈ విషయం ఏమాత్రం ఇశ్రాయేలీలకు తెలియదు. అయితే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలీయులను శపించడానికి వచ్చిన ప్రవక్త కళ్ళు తెరిపిస్తాడు. చూడండి, అదే మనం చూస్తాము. ఆ ప్రవక్త తను చూసిన విషయాలను బట్టి భలే ఆశ్చర్యపోతాడు. సంఖ్యాకాండము 23:7 ఏడవ వచనం నుంచి చదువుకుందాము. దానికి ముందుగా నేను కొన్ని విషయాలను చెప్పండి, ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా, నేను ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపము, రమ్ము ఇస్రాయేలును భయపెట్టవలను అనను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. ఒక నిమిషము, ఇక్కడ జరిగిన సన్నివేశాన్ని గురించి నేను వివరిస్తాను. అప్పుడు మీకు చెప్పడానికి, మీరు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇస్రాయేలీలు వారి ప్రయాణ మార్గంలో మోయాబు మైదానంలో దిగుతారు. మోయాబీయులు వాళ్ళని చూసి చాలా భయపడతారు, ఎందుకంటే వాళ్ళు విస్తారమైన గుంపు గుంపు జనాలు చాలామంది ఉన్నారు. ఇస్రాయేల్ని చూస్తూనే, ఇస్రాయేల్ జనులందరినీ చూస్తూనే వాళ్ళు భయపడి ఏమని చెప్తారంటే, ఈ జనాల నుంచి మనం ఎట్లా కాపాడబడాలి, వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తారేమో అన్నప్పుడు బాలాకు రాజు, మోయాబు రాజు అయిన ఆ రాజు కూడా కలవరపడతాడు వీళ్ళ విషయం. అబ్బాయి, ఇంతమంది వచ్చి మన మైదానాల్లో దిగినారు, రేపు ఏమైనా కూడా మనకు కష్టం సంభవించవచ్చు, కాబట్టి వీళ్ళు ఓడగొట్టాలంటే ఓడగొట్టలేము, వాళ్ళు విస్తారంగా ఉన్నారు, వాళ్ళ దేవుని గురించి వాళ్ళకు ముందే తెలుసు, చుట్టుపక్కల రాజ్యాలన్నీ విన్నారు, రాజ్యాల వాళ్ళందరూ విన్నారు, వాళ్ళ దేవుడు ఎట్లా వాళ్ళని కాపాడాడు, ఎర్ర సముద్రం నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు, తర్వాత అన్ని విషయాలు వాళ్ళు వింటూ వింటూ అరణ్యంలో ఎట్లా పోషించుతున్నాడు అవన్నీ కూడా విని వాళ్ళకు చాలా భయమైంది. మోయాబు రాజు కూడా భయపడతాడు. భయపడి ఇక్కడ శపించడానికి ఒక రాజు, ఒక ప్రవక్త ఉన్నాడు అని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆ రోజుల్లో బిలాం అనేటువంటి ప్రవక్త ఒక గొప్ప ప్రవక్త. ఆయన నోటి నుంచి ఏం చెప్తే అది జరిగేది. హల్లెలూయా. ఆయన ఒక వ్యక్తిని ఆశ్వదిస్తే అది ఆశీర్వాదకరంగా మారేది, ఒక వ్యక్తిని శపిస్తే శపించబడేటువంటి వారుగా ఉండేవారు వాళ్ళు. అందుకని బాలాకు ఏమనుకుంటాడంటే, బిలామును పిలిపిద్దాము అందుకని వర్తమానం పంపిస్తాడు. బిలాము, నీవు మోయాబీయులను అయిన మా తరపున నువ్వు మాకు సహాయం చేయటానికై ఇస్రాయేలీయులను నువ్వు వచ్చి శపించాలి, నువ్వు శపిస్తే నీకు గొప్ప బహుమానాలు నీకు అన్ని ఇస్తాను అని చెప్పి వర్తమానం పంపించి ఆ తర్వాత పిలిపిస్తాడు. బిలాము కూడా శపించడానికి సిద్ధంగా ఉంటాడు. ఎవరిని? ఇస్రాయేలీయులను. ఇక్కడ జరిగిన సన్నివేశం ఇది. ఇప్పుడు ఏమైందో చూడండి, ఇప్పుడు చదువుమా 8వ వచనం. ఏమని శపింపగలను? అక్కడికి వచ్చాడు శపించడానికి. ఆ శపించిన తర్వాత మోయాబు రాజు అయినటువంటి బాలాకు వారితో యుద్ధం చేసి జయించాలని. సరే, వచ్చాడు ఎవరు? ప్రవక్త అయినటువంటి బిలాము. బిలాము వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నది 8వ వచనం. ఏమని శపింపగలను? ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. హల్లెలూయా. ఏమని శపింపగలను? దేవుడు వీళ్ళను శపించలేదే. హల్లెలూయా. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. ఏమని నేను భయపెట్టాలి వీళ్ళను? దేవుడు వీళ్ళను భయపెట్టలేదే. బిలాము ఎప్పుడైతే ఇశ్రాయేలును చూచి శపించాలని సిద్ధపడ్డాడో
దేవుడు ఆయన ఆత్మ కళ్ళను తెరిచాడు. హల్లెలూయా. ఆయన నోటిని ఆధీనంలో ఉంచుకున్నాడు దేవుడు. అప్పుడు శపించడానికి వచ్చిన వ్యక్తి శపించకపోగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు, నేను ఏమని శపించగలను, దేవుడు శపించలేదే. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు కూడా అనేక రాజ్యాలను ఆయన శపించుండవచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇస్రాయేల్ విషయంలో శపించడానికి చేత కాడంలా, కారణం ఇస్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనం. హల్లెలూయా. ఈరోజు నీవు నేను దేవుడు ఏర్పరచుకున్న వంశపు దేవుని బిడ్డలం. హల్లెలూయా. అయితే చాలా మంది దేవుని బిడ్డలు ఏమంటుంటారు, మమ్మల్ని చూసి ఓర్వలేక ఎవరో మాట మంత్రం చేశారండి అని చెప్తుంటారు. కొంతమంది ఏమని చెప్తుంటారు, మా ఇంటి ముందు ఏవో కుంకుమ నిమ్మకాయలు అవన్నీ చల్లి పోయినారు, మంత్రం ఇచ్చినారు నా కొడుకు నాకు కాకుండా చేయడానికి. వాళ్ళు ఎవరు మాకు తెలియని విరోధులు. కొంతమంది ఏం చేశారు, వాళ్ళు పిలిచకపోయి అన్నంలో ఏమో కలిపి పెట్టినారు, మందు పెట్టినారు. ఈ విధంగా భయపడతా ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము ఆత్మీయ ఇశ్రాయేలీలు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని చెప్తుంది, దేవుడు వీరిని శపించలేదే అని ఎవరు చెప్తున్నాడు, శపించడానికి వచ్చిన వ్యక్తి. హల్లెలూయా హల్లెలూయా. నీవు మాట మంత్రంకు నిమ్మకాయలకు గుడ్లకు ఏమంటారు కుంకుమ పొడికి ఏ దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో నీకేం చేయగలరు, ఎవరో నీకేం పెట్టగలరు, ఏం పెట్టలేరు, ఏం చేయలేరు. ఎందుకంటే నీవు దేవుని సొత్తైనటువంటి బిడ్డవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం అది గ్రహించి ఉండాలన్నమాట. దేవుడు ఇశ్రాయేలును సొంత ప్రజలుగా ఎన్నుకున్నాడు కాబట్టి వాళ్ళ కొరకు ఆయన అంత జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. వాళ్ళకు సరిగా తెలియదు, వాళ్ళు అసలు బిలాం వచ్చి శపిస్తాడనేది కూడా వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. ఆయన దేవుడు ఎంత కేర్ తీసుకుంటున్నాడు చూడండి. మనం అవేర్ గుండం దేవుని బిడ్డలమని. ఆయన అనేక సార్లు మనల్ని కాపాడి రక్షించుంటున్నాడు. హల్లెలూయా. ఎన్నో పరిస్థితుల నుంచి మనకి ఎటువంటి కష్టాలు తొందరనో ఎవరో ఆల్ ఆఫ్ సడన్ మనము దేవుని హస్తాన్ని చూసి ఆశ్చర్యపోతాం. అయితే దేవునికి మనం దేవునితోనే ఉండాలి అనేటువంటి ఆశ అధికపరచబడాలి. హల్లెలూయా. దేవుని సహవాసంలో ఉండాలని. కొన్నిసార్లు మనం ఏం ఎట్లెట్లు ఉంటున్నా కూడా సడన్గా ఏదో యాక్సిడెంట్ అయ్యేటట్టు అవుతుంది అన్నట్టు ఏదో వస్తుంది, కానీ మనం తప్పింపబడి ఉంటాం. హల్లెలూయా. ఇదంతా ఏంటంటే దేవుని హస్తము, మనము ఆయన ఏర్పరచబడిన బిడ్డలం కాబట్టి మన పరంగా కార్యం చేస్తూ ఉంది. హల్లెలూయా. వాక్యము క్రీస్తులో ఉన్నట్టయితే నీకు విరోధంగా ఏ ఆయుధము వర్తిల్లదు, ఏ మాట మంత్రం కూడా నీకు విరుద్ధంగా పనిచేయవు. సాతాను నిన్ను భయపెట్టి ఏమో కొన్ని విషయాలు చేయాలని వాడు ఇతరులను ఉపయోగించి నేను భయపెట్టి తన ఆధీనంలో ఉంచుకోవాలనుకుంటాడే, కానీ సాతానుకు మన పైన అధికారం లేదు. వీఆర్ అబౌవ్ ఫార్ అబౌవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. హల్లెలూయా. మనము సాతాను కంటే ఎంతో ఎత్తులో ఉన్నాం, కొంచెం ఎత్తు కాదు. హల్లెలూయా. నీకంటే నేను నిలబడినాను కొంచెం ఎత్తులో ఉన్నట్టు, అలా కాదు, చాలా ఎత్తులో. అయితే మనము వానికి అవకాశం ఇవ్వకుండా భయాన్ని మనము పారద్రోలాలి. భయం ఉంటే వాణి చాలా మటుకు దేవుడు ఎన్నోసార్లు మనల్ని కాపాడుతూ చేస్తుంటారు. క్రైస్తవుల్లో దేవుని వాక్యం అనే అర్థంలో వాళ్ళని చూసుకొని వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోవడం వల్ల భయం అనేది ఉత్పన్నమవుతుంది. ఆ భయంతో వాడు కంట్రోల్ చేయాలని చూస్తుంటాడు. అయితే కూడా మనలో ఉన్నవాడు వానికంటే, నీకు మాట మంత్రం కానీ లేకపోతే నిమ్మకాయలు కానీ ఏదో పెట్టి ఏదో చేయాలనుకున్న వానికంటే గొప్పవాడు. హల్లెలూయా. చాలా సార్లు మేము చర్చి హట్టిలో ఉన్నప్పుడు ప్రారంభంలో నేను చాలాసార్లు ఎన్ని అనేకమైన సార్లు, ఎందుకంటే అక్కడ బంగారు గని కాబట్టి ఎక్కువ విగ్రహ పూజలు ఉండేది. తర్వాత ప్రతి అమావాస్యకులకు బలులు ఇలాంటివన్నీ ఉండేవి. ఎప్పుడు వచ్చినా అంటే ఇంటి ముందు మేమంత గమనించే వాళ్ళం కూడా కాదు, ఎవరో ఒకరు వచ్చి చెప్తారు గుడ్లు పెట్టినారు, గుడ్లకు కుంకుమ చల్లినారు, కొబ్బరి పెట్టినారు, తాయెత్తులు వేసినారు, అది వేసినారు. ఒకరోజు ఒకసారి అయితే అన్నం పెట్టే అన్నం అంతా నైవేద్యంలాగేమో పెడతారు కదా హిందువులు పెట్టినట్టు పెట్టి మళ్ళీ మా గోడకు రక్తం కూడా పూసి బొట్టులాగా అలా చేసి వెళ్ళినారు. మళ్ళీ అనేక సార్లు అంటే చర్చికి కూడా పొద్దునే మా సర్వీస్ 7:30 ఉంటే మేము 6:30 ఉంటాం. ఆ టైం లోపలికే వంటలంతా ఏమంటారు మాకు స్టేర్కేస్ ఉంటుంది కదా, అంటే స్టెప్స్ ఉంటాయి కదా, వాటికి అన్నిటికీ కూడా పసుపు పూసేసి అంత పూజ చేసి అంటే వాళ్ళు ఏదో చేయాలని. అయితే ఏమి చేయలేరు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు తెలుసుకున్నప్పుడు భయం కావచ్చు స్టార్టింగ్లో, అయితే నువ్వేం చేయాలి, గత్యంతరం లేదు అద్దంలో చూసుకోవాలి. ఎట్లంటే అట్లుంటాం, రెడీ అవ్వాలి పోవాలి అంటే. ఎట్లా మామూలు అద్దంలో చూసుకుంటామో మన పరిస్థితులను జయించడానికి మనకు
వాక్యమనే అర్థం కావాలి. హల్లెలూయా. వాక్యమనే అర్థంలో చూసుకుంటున్నప్పుడంతా నువ్వు ఎవరో నీకు తెలుస్తూ వస్తుంటుంది. నీకు బలము ధైర్యము అన్నీ కూడా వాక్యం ద్వారానే నువ్వు స్వీకరించగలవు. హల్లెలూయా. కాబట్టి వాక్యాలను ఎక్కువగా వినడము, చదవడము, చెప్పడము అంటే ఏదో ఏదో ఒక మంత్రంలాగా చెప్పడం కాదు, అర్థం చేసుకొని అర్థవంతంగా చెప్పడం మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. బిలాము ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏమని శపించగలను దేవుడు శపించలేదే. హల్లెలూయా. ఒకటి తెలుసుకోవాల్సింది మనము, దేవుడు శపించడు ఎవరిని. దేవుడు ఎవరికి అనారోగ్యాన్ని ఇవ్వడు, దేవుడు ఎవరికి కష్టాన్ని ఇవ్వడు, దేవుడు ఎవరి గర్భాన్ని మూయడు. హల్లెలూయా. దేవుడు ఎవరికి ఆర్థికమైన పరిస్థితులను ఇబ్బందులను పెట్టడు. అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలోనే ప్రవక్త శపించడానికి వచ్చిన ఆయనే చెప్తున్నాడు, ఏమని శపించగలను వీరిని దేవుడు శపించలేదే. హల్లెలూయా. ఏమని నేను శపించగలను, ఈ బిడ్డలను దేవుడు శపించలేదే అని బిలాం పలుకుతున్నాడు. హల్లెలూయా. మనం అది తెలుసుకోవాలి. అయితే చాలామంది ఏమని చెప్తుంటారంటే, దేవునితో తండ్రి ఎన్ని రోజులు నాయనా నాకు ఈ రోగము, ఇంకెప్పుడునైనా నాకు విడుదల, ఎన్ని రోజులు నీకై నేను ఇట్లా కష్టపడాలా, లేకపోతే అంటే ఏదైనా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పుడు, పరిస్థితుల్లో ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఎందుకు తండ్రి నాకు ఇట్లా ఇట్లు పెట్టినావు. ఆయన పెట్టేవాడు కాదు. అలాంటి ప్రార్థనలు ఏమి కూడా హెల్ప్లెస్, ఏమి చేయలేడు దేవుడు. అలాంటి మాటలు హెల్ప్లెస్, వేస్ట్. అట్లాంటి వాళ్ళని దేవుడు ఏమంటాడంటే, జ్ఞానం లేని వారని అంటాడు. చూడండి, యోబు పుస్తకము 38వ అధ్యాయము. అప్పుడు యెహోవా సుడిగాల్లో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన జరుపుచున్న వీడేవడు. చాలు, సుడిగాల్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడంటే యోబుతో. అంతవరకు యోబు మాట్లాడినాడు, యోబు మంచోడే, చెడోడా, మంచోడు, మంచి గుణవంతుడే, అన్నీ బాగున్నాయి. అయితే ఆయన పరిస్థితి ఏంటంటే, వాక్య ప్రకారంగా దేవుని హృదయానుసారంగా ఆయన మాట్లాడడం లేదు. ఇల్ ప్రకారంగా తను ఏమంటున్నాడు, అంతవరకు దేవుని గురించి తన సొంతంగా చెప్తున్నాడు, తనకు తెలిసిన జ్ఞానంతో. దేవుడా ఎందుకు నాకు ఇట్లా చేసినావు, నా పిల్లలు పోయి ఏవేవో చెప్పుకుంటా తను నీతిపడు, తన స్వనీతి పైన ఆధారపడుకుంటా తనకున్న జ్ఞానంతో దేవునితో మాట్లాడుతుంటే దేవుడు అంటున్నాడు, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనలను చెడుపుతున్న వీడెవడు. దేవుడు యోబుని చూసి, యోబు ఎంత బాగా కన్నీటి ప్రార్థన చేస్తున్నావు అని అడిగాడా, అభినందించాడా? లేదు. హల్లెలూయా. ఏమంటున్నాడు, జ్ఞానం లేని మాటలు చెప్పి నా ఆలోచనలను చెరుపుతున్న వీడెవడు. ఆలోచనలను ఎవరి ఆలోచనలను, దేవుడే ఆలోచనలు. దేవుడు మనకై కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ఉదాహరణకు తల్లిదండ్రులకు తమ బిడ్డల పైన ఉద్దేశాలు ఉంటాయి. ఇంకా పిల్లలు పుట్టకముందే, చెరి పుట్టిన వెంటనే మా తమ్ముడు ఏమన్నాడంటే నాతో, అక్క నా బిడ్డ చాలా హైట్ అయిపోతుంది అక్క, అదిగో ఆమె ఎవరో చీర కట్టుకొని వస్తుంటే షాప్లో బట్టలు కొనడానికి పోయినాడు. అది 3 రోజులు 2 రోజుల్లో బట్టలు కొంటారు కదా, అలాంటి బట్టలకు పోయి ఒక హైట్ ఒక అమ్మాయి ఉంది అక్కడ, అంటే చీర కట్టుకొని వచ్చింది, అంత హైట్ నా అంటే పుట్టింది ఇప్పుడే అంత చూస్తున్నాడు. అర్థమవుతుందా? అంటే ఇది మామూలుగా నేను చెప్తున్నా, నాకు తెలిసిన ఎగ్జాంపుల్. మామూలుగా తల్లిదండ్రులకు బిడ్డలు ఇట్లా చదవాలని, బాగుండాలని ఆశ కొన్ని ఆలోచనలు ఉంటాయి వాళ్ళకు. అలానే దేవుడికి కూడా ప్రతి ఒక్కరి పైన ఆలోచనలు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి. దేవుడు యోబుతో ఏమంటున్నాడు, జ్ఞానము లేని మాటలు నీవెందుకు మాట్లాడుతున్నావు, అజ్ఞానపు మాటలు మాట్లాడడం వలన నాకున్న ఆలోచనలకు ఉద్దేశాలకు విరుద్ధంగా చెరుపు వస్తున్నాయి, నువ్వు చెరుపుతున్నావు, నేనేమి చేయలేను. మనము దేవుని వాక్య ప్రకారం కాకుండా మన ఇష్టానుసారంగా మన మాటలు ఏమేమో చెప్తూ ఎంతో సమయం గడిపి, నేను దేవునిలో గడిపినాను, ప్రార్థన చేసినాను, నాకు ఉత్తరం దొరకలేదు అంటే కూడా దేవుడు నీ సహాయకుడే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూడండి నీ పట్ల ఆలోచనలు ఎలా ఉన్నాయని చెప్తాడంటే, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులనే నేను ఎరుగుదును. చాలు అంతవరకు. ఫస్ట్ మీకోసం నేను ఉద్దేశించినటువంటి ప్రణాళికలు నాకు తెలుసు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు మనం ఆయన ద్వారా ఏర్పరచబడిన బిడ్డలం, ఆయన మనల్ని పిలిచాడు. పాత నిబంధనలేని అట్లుంటే ఇంకా మనం ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆయనకు స్వంత ప్రజలమై ఉంటున్నాం. హల్లెలూయా. నాకు తెలుసు నీ యొక్క భవిష్యత్తు గురించి. హల్లెలూయా. చదువు. రాబోవు కాలమందు
మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. నీకు నేను ఏం పెట్టానో అది మంచి భవిష్యత్తుని ఇచ్చేటువంటి నీకు సమాధానాన్ని ఇస్తది. ఎప్పుడు మీ జీవితంలో ఫ్రస్ట్రేషన్ ఉండదు. ఆయన ఆలోచనల ప్రకారం మనం పోతే మధ్య మధ్యలో ఏదో కింద పడటంలో ఏడవ ఉంటాయి కదా, అవి ఏముండవు. ఆయన ఆలోచనల ప్రకారం పోతే సమాధానం ఉంటుంది. మన మన వ్యక్తిగత జీవితం కానీ పరిస్థితులు కానీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని కాదు, నీకు ఏమి అనేది కాదు. కానీ దేవుని ఆలోచనల ప్రకారము ఆయన వాక్యం ప్రకారం మనం సెట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఆయన అంటాడు, నాకు నీ పట్ల ఉన్నటువంటి ఆలోచనలు అవి మంచి సమాధానకరమైనవి, హానికరమైనటువంటివి కాదు. హల్లెలూయా హల్లెలూయా. నీవు నీ భవిష్యత్తు గురించి ఏం భయపడాల్సిన అవసరమే లేదు, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా హల్లెలూయా. నేను కూడా దేవుని పరిచయంలోకి వచ్చినప్పుడు ఇంట్లో చెప్పినప్పుడు బంధువులు కానీ అందరూ ఏమన్నారంటే, ఆడపిల్లవు పెళ్ళి వద్దంటావు, ఉద్యోగం వద్దంటావు, ఎట్లుంటుంది నీ జీవితం? నేనంటాను టెన్షన్ లేకుండా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఏంటంటే ఆయన ఆలోచన ప్రకారం పోతున్నప్పుడు, ఆయన ఉద్దేశాల ప్రకారం పోతున్నప్పుడు పని లేదా, పని ఉంటుంది. కష్టం చేయాలా చేయాలి, అయితే కూడా నీకు సమాధానం ఉంటుంది. భవిష్యత్తు ఎట్లుంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీకు అక్కడ సుందరత కనిపించేటటువంటి విషయాలు ప్రత్యక్షమవుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆలోచనల ప్రకారమే మన విషయాలు ఎన్నుకుంటే మనం జ్ఞానవంతులం. అప్పుడు ఏమంటాడు దేవుడు, నా జ్ఞానమైన బిడ్డ. ఇక్కడ యోబుతో ఏమంటున్నాడు, జ్ఞానము లేకుండా మాట్లాడుతున్న వీడెవడు, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న వీడెవడని అడుగుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మన కొరకు బెస్ట్ ప్లాన్స్ని పెట్టి ఉన్నాడు, బెస్ట్ ప్లాన్స్ని. ఈ తల్లిదండ్రులే ఎంతో ఉన్న దాంట్లో ఎత్తిపెట్టి ఏదో బెస్ట్ చేయాలనుకుంటారు, వాళ్ళ దృష్టిలో అది బెస్ట్. ఇప్పుడు చూడండి, ప్రతి తండ్రి తల్లికి వ్యత్యాసం ఉంటుంది. ఒక తండ్రి ఆయన స్థితి, ఆయన ఎడ్యుకేషన్ పరంగా ఆయన తన పిల్లల కొరకు కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాడు. ఇంకొక తండ్రి తనకున్న జ్ఞానంతో, తన ఆలోచనలతో, తనకున్న డబ్బుతో ఇంక వేరే ఆలోచనలు కలిగి ఉంటాడు. మరి మన పరలోకపు తండ్రి సృష్టికర్త, హల్లెలూయా, ఆయన ఐశ్వర్యవంతుడు, హల్లెలూయా, ఆయన జ్ఞానములో దిట్ట, హల్లెలూయా. కొన్నిసార్లు నాకు ఏదైనా, నేను ఏదైనా చెప్తున్నప్పుడు దేవునితో కొన్నిసార్లు మాట్లాడుతుంటున్నప్పుడు ఇది ఇట్లా కొంచెం కష్టంగా ఉందబ్బా అని దేవ ఎలా అని చెప్పుకుంటుంటాను. సడన్గా దేవుడు అది ఎంత ఈజీగా అయిపోయే కార్యక్రమం అంటే అంత ఈజీగా సాల్వ్ చేసేసింటు. నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది, ఎంత సూపర్ న్యాచురల్. దీనికోసం ఎంతసేపు ఆలోచించినానే, మొదలే నీకు కమిట్ చేసేస్తే అది వేరే అయిపోయేది. హల్లెలూయా. ఏదైనా కూడా అది, ఏదైనా కూడా ఈవెన్ ప్రయాణ విషయాలలో కూడా నేను ఇట్లా ఏదైనా దేవునికి చెప్పినప్పుడు, ఇది ఈ రోజు అయితే బాగుంటుందేమో ప్రభా, మళ్ళీ వెళ్ళడానికి కష్టమవుతుంది, అన్నిటికీ అన్నీ ఆలోచిస్తుంటాను. దేవుడు టక్కరి ఆయన మార్గం అయితే ఏం చెప్తాను, నీదే జరగని అంటాను, ప్రతి దాంట్లో నీదే జరగని. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆలోచనలు మనము చూస్తూ తీసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా, తండ్రి నా పరిస్థితి చూస్తున్నావా నాయన, ఎన్ని రోజులు ప్రార్థన అంటే ఏం చేస్తారు, కూర్చుంటారు, కూర్చొని ఏం ప్రార్థన చేస్తుంటారు, ఇట్లే, నాయన ఎవరికి లేని కష్టం నాకే వచ్చింది తండ్రి, నువ్వు చూస్తున్నావా లేదా నాయన, వారం నుంచి నేను కష్టపడుతున్నా, నెల నుంచి ఇబ్బంది పడుతున్నా, ఒక్కసారి చూడు తండ్రి నా వైపు, నువ్వు ఒక్కసారి చూస్తే నాకు చాలు నాయన, నా సమస్యలన్నీ పోదు, ఒక్కసారి చూడు. ఎందుకట్లా చేస్తారంటే వాక్య జ్ఞానం తెలియకుండా. చూడండి ఏం చెప్తుందో కీర్తనలు 139వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదువుకుంటారండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. చాలు ఫస్ట్, యెహోవా దావీదు చెప్తున్నాడు, నువ్వు నన్ను పరిశోధించి. మన దగ్గర ఉన్న వ్యక్తులే, మన ఇంట్లో ఉన్న వాళ్ళకే మన విషయాలన్నీ కూడా క్లియర్గా తెలియవు చెప్తే గాని. ఆయన సర్వాంతర్యామి, సర్వదేవుడు, మనకు తండ్రి, ఆయనకు అన్నీ తెలుసు. పరిశోధించి ఊరికే కాదు, కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే కొంతమంది ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే వాళ్ళ దగ్గర గుచ్చి గుచ్చి మాట్లాడి తీసుకొని వస్తారు. ఇది ఇట్లంట పరిశోధి చెప్పరు ఫస్టే, నీకు ఇది ఇష్టమా చెప్పరు, నిదానంగా చెప్పి పరిశోధించే పలు. అయితే దేవుడికి ఒక్కరిని కాదు, భూమి పైన ఉన్న అందరిది తెలుసు. హల్లెలూయా. ఎంత జ్ఞానవంతుడు మన తండ్రి. హల్లెలూయా. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఇంకా నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఆమేన్. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. హల్లెలూయా. మనం ఏమంటున్నాం తండ్రి, నువ్వు చూస్తున్నావా లేదా అని బాధపడుతూ ఉంటాం. దేవుని అట్లే అడుగుతుంటాం. అయితే ఆయన అంట, మనం కూర్చున్నా
చూస్తాడు, లేసినా చూస్తాడు, మనం పడుకున్నా చూస్తాడు, నడిచినా చూస్తాడు. మన చర్యలు, మన క్రియలు, మన పనులన్నీ, ఇంకా మనకు తలంపులు మన మనసుకు పుట్టకముందే హల్లెలూయా హల్లెలూయా నువ్వు రేపేం ఆలోచిస్తావో, పదేళ్ల తర్వాత ఏం ఆలోచిస్తావో అన్నీ ఆయనకు తెలుసు. హల్లెలూయా ఇంకా చదువుమా నాలుగు వచ్చి. యెహోవా మాట నాకు నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి మాట నా దగ్గర నా నోటికి ఇంకా రాలేదయ్యా అయినా నీకు ముందే తెలుసు. హల్లెలూయా మాట్లాడబోతున్నామని అప్పుడు కొట్లాడతామా లేకపోతే శాంతంగా ఉంటామా అన్ని మనకు అన్ని ఆయనకు తెలుసు. హల్లెలూయా అది డిస్కషన్ పోతామా వాదులాటకు పోతామా ఇతరులను అపహసించే మాటలు మాట్లాడతామా తృణీకరించే మాటలు మాట్లాడతామా అన్నీ కూడా ఆయనకు తెలిస్తే ఉంటున్నాయి. ఐదో వచనం వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. వెనుకను ముందును నన్ను ఆవరించున్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచున్నావు. హల్లెలూయా అంటే ఎక్కడున్నా నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఒకసారంట ఒక సండే స్కూల్ టీచర్ ఇలా బోధన చేశారంట, ఏమని దేవుడు మిమ్మల్ని ఎక్కడున్నా కూడా చూస్తాడు అని చెప్పేసి. ఒక వారము దేవుని గురించి ఆయన అన్ని చోట్ల ఉండే వ్యక్తి మనల్ని గమనిస్తుంటాడని చెప్పేసి ఆమె అందరికీ కూడా చెప్పింది. బాగా విశ్వాసరాలైనటువంటి టీచరు చిన్నపిల్లలకి అంతా బోధన చేసి పెట్టింది. తర్వాత నెక్స్ట్ వారం అనుకున్నదంట పరిశీలిద్దాం పిల్లలను, ఒక టెస్ట్ ఇద్దాము ఎవరు ఎంత గ్రహించినారు అని చెప్పేసి వచ్చిన వెంటనే అందరికీ ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చిందంట. ఇచ్చి ఎవ్వరు చూడని స్థలానికి వెళ్ళి మీరు దాక్కొని తిని రావాలి, మీరు ఎక్కడ దాక్కొని తిన్నారో వచ్చి నాకు చెప్పాలి. అంటే అందరు పరిగెత్తుకుంటూ పోయి ఎవరికి ఇష్టమైన స్థలాల్లో వాళ్ళు పోయి దాక్కున్నారంట, దాక్కొని తిన్నారు చాక్లెట్. ఒక పాప పరిగెత్తుకుంటూ వచ్చిందంట, టీచర్ నేను అక్కడ దూరం చెట్టు వెనక పోయి తిన్నా ఎవ్వరు చూడలేదు. హల్లెలూయా. ఇంకొక పాప చెప్పిందంట, నేను అక్కడ బెంచ్ ఉంది కదా ఆ బెంచ్ కింద దాక్కొని తిన్నాను. అందరూ ఒక్కొక్క రీజన్ చెప్తా ఉంటే ఒక అమ్మాయి మాత్రం ఏడుస్తూ ఉందంట, టీచర్ ఎందుకు ఏడుస్తావమ్మా తినలేదా అంటే ఎక్కడ పోయి నిలబడినా అక్కడ దేవుడు చూస్తున్నాడని చెప్పినారు కదా, నాకు అక్కడ దేవుడు చూస్తున్నాడని భయం వేసింది, ఇక్కడ ఎవరు చూడకుండా చేయమన్నారు కదా మీరు తినమన్నారు, దేవుడు చూస్తూనే ఉన్నాడు టీచర్ మీరు చెప్పారు కదా. హల్లెలూయా ఆ ఒక్క బిడ్డనే దేవుని రాజ్యాన్ని మార్చగలిగేటువంటి గొప్ప బిడ్డగా మార్చబడింది. హల్లెలూయా. నేనేమంటున్నానంటే వింటాం కదా, ఆ విన్నది అవగాహన, అది చిన్న పాయింట్ అయినా కానీ మనందరికీ తెలుసు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని. హల్లెలూయా అయినా మనం గ్రహించము. తెలివి నాకు మించినది, ఇట్టి తెలివి నాకు మించింది, అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశం నాకు ఎక్కిన సన్నిధి, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్ళిపోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, ఎక్కడికి పోయినా నువ్వు అక్కడే ఉన్నావు తండ్రి అని చెప్పి కీర్తనగాడు నెక్స్ట్ లెవెల్కి వచ్చి మాట్లాడుతున్నాడు. నేను ఆకాశం నాకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాలమందు పండుకొనినను నీవు అక్కడను, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా. నేను బాత్రూమ్ లో ఉన్నను నీవు అక్కడను ఉన్నావు. హల్లెలూయా. నేను వెళ్ళి పక్క సందులో ఎవరు చూడకుండా సిగరెట్ తాగినను నువ్వు అక్కడ ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా. నేను డాడీ జోబిలో ఎవరికి తెలియకుండా డబ్బులు తీసుకున్నను నీవు అక్కడ ఉన్నావు. హల్లెలూయా. నేను చాటింగ్ రాంగ్ చాటింగ్స్ ఏముంటాయి కదా, ఏవో నాకు ఎంత మొబైల్ గురించి తెలియదు కానీ రాంగ్ మెసేజెస్ ఇచ్చి మళ్ళీ డిలీట్ చేసినను అప్పుడు నువ్వు నీవు అక్కడ ఉన్నావు. హల్లెలూయా. అన్ని చోట్ల ఆయన ఉన్నాడు, ఆయనకు భయపడాలి మనం. అంటే భయపడడం అంటే గనగనగనగన కాదు, గౌరవిస్తే ప్రేమిస్తే ఏం చేస్తాం, వాళ్ళు ఏం ఆశిస్తారో అలా జీవించాలని ఇష్టపడతాం మనం. హల్లెలూయా. కొన్నిసార్లు పరీక్షలలో క్వశ్చన్ పేపర్ వస్తుంది, క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్గా వచ్చి చదివిన క్వశ్చన్ రాలేదనుకో, అప్పుడు ఏం చేస్తారు యాక్షన్ చేసి కళ్ళు తిరిగినట్టు పడిపోయినను ఆ పరీక్ష సబ్జెక్ట్ పడిపోయి తప్పించుకున్నాను దేవుడు అక్కడ ఉంటాడు. హల్లెలూయా. నీ భార్యకు కానీ భర్తకు కానీ తెలియకుండా ఇతర స్త్రీ పురుషులతో నువ్వు పండుకున్నాను దేవుడు అక్కడ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మనము భయపడి జీవించాలి. ఇక్కడ అందుకే మా డాడీ నాతో ఎప్పుడు ఒక పాట పాడేవాడు, సండే స్కూల్ పాట, మా చెరికి కూడా నేను పాడుతుంటాను ఎప్పుడు. దేవుని కళ్ళ నుండి, దేవుని కళ్ళ నుండి దాగగలమా, దేవుని కళ్ళ నుండి దాగలేము, పరిగెత్తినా దాగుకోనినా, పరిగెత్తినా దాగుకోనినా, దేవుని కళ్ళ నుండి దాగలేను నేను, దేవుని కళ్ళ నుండి దాగలేను. హల్లెలూయా.
నాకే చెప్పేవాడు ఎప్పుడు ఏందబ్బా ఈ పాట నాకు పాడతాడంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు ఫుల్ టైంకి హల్లెలూయా ప్రతిదీ కారణం ఉంటుంది మన జీవితంలో ఒకసారి వెనక్కి చూస్తే నా జీవితంలో నా జీవితం ఏంటి ఆయన కృప ఏంటి నా పరిస్థితి ఏంటి ఆయన మంచితనం ఏంటి ఏం చెప్పలేను దేవుని సన్నిధిలో కళ్ళకు నీళ్ళు తప్ప అప్పుడే నాకు కళ్ళకు నీళ్ళు వచ్చేది వేరే సమయాలలో రావు నాకు ఏదో అట్లా ఇట్లా దేవుని సన్నిధిలోనే ఆయన మంచితనాన్ని అర్థం చేసుకొని చూస్తున్నప్పుడే అర్థం చేసుకోగలం హల్లెలూయా అప్పుడే కళ్ళనీళ్ళు వస్తాయి నేనేమంటున్నానంటే దేవుని కళ్ళ నుండి ఎవ్వరూ కూడా దాగలేరు మనం అనుకుంటాం ఇంకా చూడండిమా నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకొను రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించును అంటే ఈ రోజుల్లో ఫారిన్ కంట్రీస్ కి మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు ఫారిన్ కి వెళ్ళిను అక్కడను ఆయన చేయి మనల్ని పట్టుకొను చాలా మంది కొంతమందికి ఏంటి ఇష్టం అంటే విద్యార్థులు కొంతమంది స్టూడెంట్స్ వెళ్తుంటారు యంగ్స్టర్స్ చదువులు ఒక్కటే కాదు వాళ్ళ కారణం ఫ్రీడమ్ ఉండాలి అక్కడ పోతే ఎవరు చూడరు మన ఇష్టం మన ఎట్లయినా జీవించవచ్చు ఈ కాలంలో చాలామంది ఇప్పుడు చూడండి క్రైస్తవ కుటుంబాల్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు విశ్వాసం అయితే కొంచెం నిష్ఠలు పెడతాడు దేవుని కొరకు ఇలా జీవించాలి అని వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆ రిస్ట్రిక్షన్స్ ఇష్టం లేదు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఒకటి నేను ఫారం పే చదువుకుంటాను అది చదువు కాదు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి దూరంగా వెళ్ళి ఫ్రీగా ఉండాలని కొంచెం అందరూ అలా కాదు అక్కడనూ దేవుడు ఉన్నాడు హల్లెలూయా అక్కడనూ నీ ఉన్నావని చెప్తున్నారు హల్లెలూయా ప్రియమైన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నట్టయితే నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలను గురించి చింతపడొద్దండి మీరు చేయాల్సిందంతా వాళ్ళతో దేవుని వాక్యం గురించి చెప్తూనే ఉండాల వారి గురించి ప్రవచిస్తూనే ఉండాల నువ్వు దేవుని మహిమ కొరకమ్మా అని చెప్తూ ఉండాలి హల్లెలూయా దేవుని వాక్యం ఏమేమి చెప్తుందో అది వాళ్ళకు వినిపిస్తూ ఉండాలి చెప్తుండాలి నీకు ఎంత తెలుస్తుందో నాకేం రాదండి పాస్టర్ దగ్గర తీసుకుపోదు పాస్టర్ దగ్గరికి కాదు ఇలా యూట్యూబ్లో వాక్యాలు ఉంటాయి వింటుంటావు నువ్వు ప్రార్థన చేసుకుంటుంటావు పిల్లలకు కొన్ని విషయాలు నువ్వు చెప్తూ ఉండాలి అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే చెప్పాల్సినప్పుడు బుద్ధి మాటలు చెప్పాల్సిన సమయంలో ఏం చెప్పరు తలకు మీరిపోయిన తర్వాత అప్పుడు పాస్టర్ దగ్గరకో దైవజనుల దగ్గరకో బ్రదర్ సిస్టర్ మీరు ప్రార్థన చేయండి అంటారు అది లాభం కాదు కూర్చొని వాళ్ళకి చెప్పాలి దేవుని విషయాలు చెప్పాలి దేవుడు అంటే ఏంటో తెలియాలి దేవుని భయం లేకుండా ఉన్నట్టయితే ఆ మనిషికి కష్టం అని చెప్పి వివరించాలి హల్లెలూయా వాక్యం అంటుంది అవసరమైతే నువ్వు చిన్నగున్నప్పుడు నుంచే నీ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలి దేవుని గురించి హల్లెలూయా అంటే అవసరమైన చోట బెత్తం కూడా వాడాలి బెత్తం వాడకుండా ఉన్న తండ్రి పిల్లలకు శత్రువు అని కూడా ఉంది సామెతలు 13:24 చదువు ఒకసారి బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి తన కుమారునికి శత్రువు విరోధి అవసరమైనప్పుడు వాడాలి బెత్తాన్ని కూడా హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే చెప్పాల్సిన సమయంలో మీ బిడ్డలకు మీరు చెప్తూ ఉండాలి దైవజెండ దగ్గర ఎలా ప్రవర్తించాలి అది చెప్పాలి ఇంట్లో ఎవరితో ఎలా ఉండాలి హల్లెలూయా మాటలు ఎలా ఉండాలి ఎప్పుడు జోక్ కాదు ఎప్పుడు అపహాస్యం కాదు ఇతరులను తృణీకరించడం కాదు పెద్దవాళ్ళను వయసు వాళ్ళని ఎట్లా గౌరవించాలి వయసుకు కనీసం మనం మర్యాదని ఇవన్నీ కూడా పిల్లలకు చెప్తూ ఉంటే అవేమైతే తగిన సమయంలో ఆ వాక్యాలు పనిచేసి దేవుడు పట్టుకునే దేవుడై ఉన్నాడు వాక్యమే లేకపోతే వాళ్ళకు సూచనలే లేకపోతే దేవుడి కార్యం ఎలా జరుగుతుంది వారి జీవితంలో చాలామంది ఏం చెప్పరు భయపడతారు పిల్లలకు పిల్లలు ఒక్క మాట గదిలిస్తూనే భయపడి ఇంట్లో కళ్ళనీళ్ళు కారుస్తూ ప్రార్థన చేస్తుంటారు అయినా కూడా నువ్వు చెప్పడం మర్చిపోకూడదు వాక్యం అంటుంది కూర్చున్నా లేచినా నీ బిడ్డలకు కుమారులకు నువ్వు చెప్పడం మర్చిపోవద్దు హల్లెలూయా ఇతరులతో ఎలా ఉండాలి వారి నోటి మాటలు ఎలా ఉండాలి అన్నీ కూడా వాళ్ళకు చెప్తూ ఉండాలి నెక్స్ట్ 11 వచనం అంధకారము నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును ఇక్కడ అంధకారము నన్ను మరుగు చేయును అంటే చీకటి నన్ను దాచిపెడుతుంది నా చుట్టూ ఉన్న వెలుగు నాకు రాత్రిలాగా కనిపిస్తుంది అంటున్నాడు కీర్తనకాడు లైట్లన్నీ ఆర్పేసి చీకటి చేసుకొని చీకటి అయిపోయిందంటే చాలామంది ఏం చేస్తుంటారు లైట్లు ఆర్పుకొని ఆ చీకటి పనులు చేస్తుంటారు ఏం చేయాలో అది ఇంకా కొంతమంది మా దగ్గరికి ఒకసారి ఒక ఫ్యామిలీ వచ్చింది హస్బెండ్ నాన్న ఇద్దరు వచ్చినారు వచ్చి అమ్మ వాళ్ళ భార్య విషయము కోడల విషయం చెప్పడానికి నాకు ఆశ్చర్యం అనిపించింది పెళ్ళయింది కొత్తలో వాళ్ళకి ఇంకా పిల్లలు కూడా లేరు పుట్టలేదు వాళ్ళు చెప్పేది ఏంటంటే రాత్రి అయితేనే లైట్లు ఆర్పుతారు పండుకుంటారు
ఈమె దుప్పటి కప్పుతది దుప్పటి లోపల మొబైల్ పెట్టుకొని మాట్లాడుతుంటది దుప్పటి కప్పుకొని దుప్పటి లోపల మొబైల్ తో మాట్లాడుతది ఆ విషయం నన్ను ఎంతగానో అలాంటప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మనం ఏం చేస్తామో ఎవరికి తెలియదు అంతకారం మనకి ఏం లేక అనిపిస్తుంటది అది ఏం వెలుగు కనిపించదు వెలుగు కూడా మనకు చీకటిలాగా ఉంటదట ఆయనకు చీకటి వెలుగులాగా ఉంటది కొంతమంది చీకటి పనులు ఎన్నుకున్న వాళ్ళకి ఎట్లా ఉంటదంటే ఏమని చెప్తారు అమ్మా నేను ప్రైవేట్ క్లాస్ ఉంది లేకపోతే స్పెషల్ క్లాస్ ఉంది పోతారు ఎక్కడో బాయ్ ఫ్రెండ్ దగ్గరకో గర్ల్ ఫ్రెండ్ దగ్గరకో వెళ్ళి వెళ్తూ ఉంటారు వాళ్ళ జీవితము వెలుగే పొద్దునే అంధకారంగా ఉంది చీకటితో ఉంది హల్లెలూయా దేవునికి చీకటి వెలుగుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయనలో చీకటి లేదు ఆయన వెలుగు అయితే జనాలకు వ్యక్తులకు ఏమైపోతా ఉంది అంధకారపు కార్యములు చేసే వాళ్లకు పగలు కూడా రాత్రిగా కనిపిస్తూ ఉంది హల్లెలూయా కాబట్టి మనము అన్ని విషయాల్లో కూడా జాగృతగా ఉండాలి 12వ వచనం చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలే నీకు వెలుగుగా ఉండును చీకటి నీకు చీకటి కాదయ్యా రాత్రి కూడా నీకు వెలుగుగా ఉంటది అంటే చీకటి అయినా కూడా పట్టపగల్లాగా ఆయన కన్ని మనం చేసేవి కనిపిస్తుంటాయి హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు చేసి ఎక్కడెక్కడికో పోయేస్తాడు వాళ్ళమ్మ చూడదు చూడడానికి కాదు ఎందుకంటే అమ్మను నోరు మూపించి నాలుగు మాటలు చెప్పొచ్చు మంచోడే చేసి చెప్తున్న ఉదాహరణకి ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా వయసులో చిన్నోడివి చేస్తుంటాడు అయితే దేవుడు చూడకుండా ఉంటాడా చూస్తుంటాడు హల్లెలూయా హల్లెలూయా మనం అనుకుంటాం చూడరని ఒక సామెత ఉంటుంది కదా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది నన్ను ఎవరు చూడలేదు నన్ను ఎవరు చూడలేదని చూసేవి చూస్తూనే ఉంటుంది తరిగిపోతూనే ఉంటుంది అదేవిధంగా దేవుడి నుంచి మనము దాక్కొని ఏం కూడా చేయలేము చాలా మటుకు సిగ్గుపడాల్సిన విషయంలో సిగ్గుపడకుండా క్రైస్తవులు సిగ్గుపడకూడని విషయాల్లో సిగ్గుపడుతుంటారు సిగ్గు దేంట్లో పడకూడదు చర్చికి రావడానికి ఫెలోషిప్కు రావడానికి సిగ్గుపడకూడదు హల్లెలూయా అయితే వాళ్ళు ఎంత ఏమనుకుంటారో పక్కనోళ్ళు బైబిల్ పట్టుకొని పోతే ఏమనుకుంటారో సిగ్గు బైబిల్ వల్ల కవర్లో పెట్టి ఆ కవర్ను చుట్టి పట్టుకొని రావడం కావాలండి అర్థమవుతుందని నేను చెప్పేది అంటే దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆరాధించాలంటే సిగ్గు వాళ్ళు ఏమనుకుంటారో ముందోళ్ళు ఏమనుకుంటారో వెనక్కి వెళ్ళమంటే దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ డ్యాన్స్ చేస్తూ దేవుని పొగడాలంటే సిగ్గు ఏమనుకుంటారో వీళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు సిగ్గు ఎక్కడ పడాలో అక్కడ పడాలి సిగ్గుమాలిన పనులు చేస్తున్నప్పుడు వ్యక్తి సిగ్గుపడడం మొదలుపెట్టి సిగ్గు పడనకుండా ఉంచి దేవుడు ఎన్నుకున్న ఆ విషయాలను సిగ్గుపడుతూ మనిషి దేవుని బిడ్డలు ఉంటున్నాం అది మనం మార్పు చేసుకోవాలి ఎందుకంటే మనం రాజ యాజక సమూహం హల్లెలూయా హల్లెలూయా మనల్ని మనం ఏం చేసుకోవాలి ఎక్కడెక్కడ ఎక్స్ట్రాలుగా కనిపిస్తుంటే తీసిపడేసేయాలి ఇష్టం లేనివన్నీ తీసిపడేయాలి షేప్ చేయాలి హల్లెలూయా అప్పుడే దేవుని ప్రత్యక్షత విషయాలు మనలో ప్రత్యక్షమవుతాయి దేవుడు మనలో కనిపిస్తూ ఉంటాడు హల్లెలూయా ఇక్కడ ఇస్రాయేల్ వారు ఏమంటున్నారంటే వాళ్ళకి ఎవరో ఏమో అన్న విషయం తెలియదు కానీ తెలుసో తెలియదు కానీ బిలాం మాత్రం వాళ్ళని చూసి ఏమంటున్నాడు సంఖ్యాకాండం 23:8 వచనంలో ఏమని శపింపగలను దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే హల్లెలూయా దేవుడు భయపెట్టలేదే దేవుడు భయపెట్టాడు కానీ కొంతమంది దేవుని బిడ్డలు ఇతరులను భయపెడుతూ ఉంటారు అక్కడ ఇది అవుతుంది నువ్వు ఇట్లా పోతే అది అవుతుంది కొన్ని విషయాలు అయితే నేను ఒకటి ఏం చెప్తానంటే భయపెట్టడం వేరు భయపెట్టడము వేరు తర్వాత సరిచేసి బుద్ధి చెప్పడం వేరు భయపెట్టి కంట్రోల్ చేయాలనుకుంటారు జనాలను భయపెట్టి కంట్రోల్ చేయాలనుకుంటారు వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవాలనుకుంటారు వాళ్ళని భయపెట్టినావు అనుకో ఇంకా అసలు ఫెలోషిప్కే రారు నీ దగ్గరికే రారు పరిగెత్తి వెళ్ళిపోతారు నువ్వు పోగొట్టుకోవాలనుకుంటున్నావా లేకపోతే వాళ్ళని దేవుని కొరకు సంపాదించుకోవాలనుకుంటున్నావా అనేది ముఖ్య ఉద్దేశమైంది నువ్వు ఎవరినైనా గద్దించినా నువ్వు రోషంగా దేవుని స్థానంలో గద్దించి సరి చేసుకుంటున్నావా నీ కుటుంబంలోని బిడ్డలను కాపాడుకోవాలనుకుంటున్నావా లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేయాలనుకుంటున్నావా అది ముఖ్య మోటివ్ దేవుడు ఎవరిని భయపెట్టేవాడు కాదు అయితే క్రీస్తవ్యములుగా ఒకరినొకరు మనం సరి చేసుకుంటూ పోతుండాలి అందుకే దేవుని మనుషులను దేవుని బిడ్డలను పెట్టాడు నాయకులుగా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి ఇతరులను కూడా కాపాడుతూ ఉండాలి హల్లెలూయా ఇంకోసారి చదువునాను అది దేవుడు శపించని వారిని నేను ఏమని శపించగలను దేవుడు శపించలేదే ఏమని శపింపగలను దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే హల్లెలూయా హల్లెలూయా దేవుడు భయపెట్టేవాడు కాదు శపించేవాడు కాదు అలా అని మన ఇష్టానుసారం జీవించేది కాదు మనం పరిశుద్ధులం
ఆయన బిడ్డలం ఎప్పుడు మైండ్ లో అది ఫిక్స్ అయిపోవాలి నీ అనువనువున ఫిక్స్ అయిపోవాలి ఏదో ఒక పని చేస్తున్నప్పుడు నీ ఆలోచనలు వస్తున్నప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు ఏదన్న పోతున్నప్పుడు నేను ఎవరిని అని నిన్ను ప్రశ్నించుకొని చూసుకోవాలి హల్లెలూయా హల్లెలూయా 9వ వచనం మెట్టల శిఖరం నుండి అతని చూచున్నాను కొండల నుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును ఆ ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు జనములలో లెక్కింపబడరు ఇక్కడ బిలాం అంటున్నాడు మీరు మిగతా వాళ్ళలా కాదండి వీలు స్పెషల్ స్పెషల్ హల్లెలూయా హల్లెలూయా వేరే వాళ్ళతో చేరి వాళ్ళ గుంపులో లెక్కింపబడే వాళ్ళు కాదండి వీళ్ళు సెపరేట్ హల్లెలూయా సే రిపీట్ ఆఫ్టర్ మీ ఐ యామ్ సెపరేట్ ఐ యామ్ సెపరేట్ నేను ప్రత్యేకింపబడినాను దేవునికై దేవునికై ప్రత్యేకింపబడ్డాను ప్రత్యేకింపబడ్డాను హల్లెలూయా నువ్వు చదివే చోట నీవు పని చేసే చోట నువ్వు ఎక్కడున్నా కూడా దేవుడు నిన్ను తన బిడ్డగా చూపించుకోవాలని అంటే ఏమని చెప్పాలంటే నిన్ను ఆయన స్పెషల్ గా చూస్తున్నాడని చూపించాలని ఆయన ఇష్టపడతాడు ఎందుకు బిడ్డలం పిల్లలం ఆయన పిల్లలం హల్లెలూయా తల్లిదండ్రులు చూడండి పిల్లలు నువ్వు ఎక్కడైనా పోయినప్పుడు వాళ్ళని స్పెషల్గా చూపించుకుంటుంటారు కేర్ మన దేవుడు కూడా మన జీవితాల్లో అది ఏదైనా కూడా ఉద్యోగం ఇది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు అది ఏదైనా చదువు కానీ ఏదైనా కానీ నువ్వు ఎక్కడ పని చేస్తుంటే అక్కడ నిన్ను దేవుడు ఏమని చేస్తాడంటే నిన్ను స్పెషల్గా చూపించాలని ఆయనకి ఇష్టం చాలాసార్లు నా జీవితంలో దేవుని ఫేవర్ను చాలా అనుభవించాను దేవునికి సమర్పించుకొని ఇంకా ఉద్యోగంలో రిజైన్ చేయకుండా నేను టీచర్ పనిచేస్తున్నప్పుడే ఒకసారి ఏమైందంటే మాకప్పుడే అందరూ అంటే ముందే చెప్తారు ఇన్స్పెక్షన్స్ గవర్నమెంట్ స్కూల్స్ కదా ఇన్స్పెక్షన్లు ఈ టైంలో ఉంటాయి ఈ టైంలో అందరికీ విజిట్స్ జరుగుతున్నాయి సడన్గా కూడా వస్తుంటారు అని చెప్తున్న టైంలో అందరికీ లెసన్ ప్లాన్లు కంపల్సరీ రాయాలని చెప్తారు ఆ టైంలో అందరూ రాసుకుంటే రాసేవాళ్ళు రాస్తున్నారు సీనియర్లు వద్దనుకున్న వాళ్ళు వద్దు ఇట్లా కొంతమంది టీచర్లు అయితే రోజు మోసుకొని వచ్చేవాళ్ళు లెసన్ ప్లాన్లు ఉంటాయి కదా ఒక్కొక్క క్లాస్కి పోయే లెసన్స్ కన్నిటికీ లెసన్ ప్లాన్ ఉంటాయి అవి మోసుకొని వచ్చేది మళ్ళీ మోసుకొని పోయేది ఇంట్లో పోయి రారు ఎవరు రారు వాళ్ళు తీసుకొని వచ్చి ఉంటారు రారు నేను కూడా ఏం మోసేది ఎంత అని చెప్పేసి అట్లనే పోతూ ఉంటుంది ప్రార్థన చే అంటే మామూలుగా అంటే కేర్లెస్ కాదు తెలీదు నేను అప్పుడు పనిచేసాను సడన్గా ఒకరోజు ఏమనిపించింది ఈరోజు లెసన్ ప్లాన్స్ అన్ని పెట్టుకుపోదామని నేను పెట్టుకుపోయినాను ఎవరు తెచ్చుకోలేదు ఆ రోజు విజిట్కి వచ్చినారు రాసిన వాళ్ళు చూసి ఏమని రాసినారు ఎక్సలెంట్ టీచర్ హల్లెలూయా హల్లెలూయా దేవుడు అక్కడ నిన్ను ఎట్లాంటి పరిస్థితి అయినా కూడా పైకి లేపుతాడు అక్కడ ఒకసారి అయితే మాకు విజిటింగ్స్ అదే విజిట్ జరిగేటప్పుడు ఎయిడ్స్ ఇచ్చారనమాట మేము ఎయిడ్స్ చేస్తాం ప్రజెంట్ చేయడానికి పిల్లలకి వాడికి డబ్బులు ఇస్తారు దాన్ని లెక్క అడిగి ఏమేమి చేసినారు ఏం చూపించినారు అవన్నీ చెప్తుండాలి వచ్చినారు ఒకసారి వచ్చిన తర్వాత ఆ రోజు ఏమైందంటే మా ఏ క్లాస్లో అన్నీ ఒక రూమ్ ఉంటుంది స్టోర్ రూమ్లో అన్ని ఎయిడ్స్ అన్నీ కూడా ఒక్కొక్క టీచర్ పేరు పెట్టి వాళ్ళు ఉపయోగించే ఎయిడ్స్ అన్నీ రాసి పెట్టింటారు భద్రపరుచుంటారు టీచర్లు ఏం చేసినారు సార్ హెడ్ మాస్టర్ గారు చెప్పారు అన్నీ కూడా రెడీ చేసి పెట్టండి ఎప్పుడెప్పుడో అన్నీ జరుగుతుంటాయి కాబట్టి పెట్టాలా అని చెప్పినప్పుడు ఆ రోజు ఏమని చెప్పినారు నిర్మల టీచర్ అన్నీ సర్దుతామని చెప్పి సర్ది నీట్గా పెట్టినారు ఈరోజుకు సార్ చాలండి సార్ రేపు మేము మళ్ళీ రేపు చేద్దామని అన్నారు ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నా ఎయిడ్స్ అన్ని నీట్గా పెట్టి బూజు దులిపి దుమ్ము దులిపి ఇన్ఛార్జ్లు ఉంటారు కదా స్కూల్ పిల్లల్ని తీసుకొని అంతా చేసి పెట్టినారు మధ్యాహ్నం 2 గంటలకి ఇన్స్పెక్షన్ కని వచ్చినారు అప్పుడు ఏమి ఎయిడ్స్ యూజ్ చేస్తున్నారంటే నా పేరు ఒకటే ఏమి ఒక్కటే డబ్బులు తీరకుండా చేస్తా ఉందంటున్నారు వాళ్ళు ఉన్నాయి సార్ ఆ దుమ్ము తీసుకొని రాలేరు వచ్చి దులపలేదు హల్లెలూయా హల్లెలూయా ఇంకా నాకు ఎట్లా చాలాసార్లు దేవుని మైటీ హ్యాండ్ మా హెడ్ మాస్టర్ ఏమన్నారంటే నేను రిజైన్ చేసేటప్పుడు నీ వల్లనే స్కూల్ బ్లెస్సింగ్ ఉంది అని హల్లెలూయా అలాంటి సాక్ష్యాన్ని అంటే దేవుడు ఇస్తాడు మనకు ఆయన ఇష్టపడతాడు మనల్ని హెచ్చింపజేయాలని ఊరికే ఏదో పనికిరాని టీచర్ లాగా పని చేసుకొని పోతే ఉద్యోగం లేకుండా నాకు వద్దబ్బా అంటే పోతే కూడా నీకు దానికి విలువ ఉండదు వాళ్ళు పిలుస్తారు నేను నువ్వు ఉండు ఉంటే మాకు మేలని అయితే నువ్వేమని చెప్తావు ఉన్నతమైన దేవుని పనికి నేను పోతున్నానండి అని చెప్పి వస్తావు హల్లెలూయా 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 ఇంకొకసారి మా చెల్లెలు ఆమె కూడా స్కూల్లో అప్పుడు ఒకరోజు ఈవినింగ్ ల్యాండ్ ఫోన్ ఆ రోజుల్లో ఫోన్ చేసినప్పుడు అక్కడ క్వశ్చన్స్ ఏవో అడిగినారని చెప్పింది తను ఆ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి నాకు చెప్పిన తర్వాత నేను మామూలుగా క్యాజువల్గా మరుసటి రోజు పోయినాను ఆ క్వశ్చన్సే మండలంలో డిస్టిక్లో అన్ని చోట అడుగుకుంటూ వస్తున్నారు ఈమె దగ్గర ఆన్సర్లు దొరికినాయి నాకు అప్పుడే ముందు రోజు ఏం చదివింది లేదు హల్లెలూయా వాళ్ళు వచ్చిన వెంటనే ఈమె చెప్పిన ఆన్సర్స్ ఉంటాయి కదా అంటే ఈమెను వాళ్ళు అడిగి చెప్పలేని ఆన్సర్స్ చెప్పింటారు వాళ్ళు అక్కడ ఆ ఆన్సర్స్ అన్ని ముందే తెలుసు టకటక చెప్తుంటే వాళ్ళు ఏమన్నారు పాప అన్నిటికీ ఎక్సలెంటే బుక్లో
హల్లెలూయా హల్లెలూయా ఇది ఫేవర్ నువ్వేమో కష్టపడేది కాదు కృప దేవుని దయ హల్లెలూయా 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 కాబట్టి మనం ఏదో చేసి పోవాలని కాదు చాలా మంది పైకి పోవాలని వాళ్ళు వాళ్ళే ఆరాటపడుతుంటారు దేవుని పిల్లలు अंदर की चूप्चाली नु चूप्चे नैक अटे कोई सारे अंत मेट अभवो लेदी परचर मंत्री अभवे अल्त ओपनिंग के चर्चस इनाग्रेसन फंक्षन अभी उठाई को मंदी वाल वाले अड़े वाल चूप्चनी पैक पोवाल पैन कुर्चोवाल मुं दुर्चोवाल आराट पड़ता अच्छे नी देवनी प्रकार पोतूटे जनाल नीतकू वी पीलुकोतर हललूया देवड़ निजा नुन एक्ड़ो उन्ना पीलर मुंक रही मुझे नैन लेडी पास्टर अंत वाल इष्टपेद का दट मॉडर्न पास्टर हललूया कष्टमे आईना ने तीर्मा आयने ना भर्त आयने ना शिस्स अन्नी आये काबट्टी नैन नाको ज्ञा लेते एक्सलेंट का अला पोतू उदी अच्छे एक्कना चा पैना जना आ रोजू मन अर वस्ताई हललू जना गुर्ति पीलचे रोजलू हललूया 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 अच्छे देवनी तो आये अद्दों में चूसकटू एवरो अट्ला बतकतूंत का ऊरके चूस्त इला जरूत इलातना देवड़ ने अला ना తప్పైందా తప్పైంతండి ఇంకొకసారి నేను చేయను అనుకుంట సెట్ చేసుకుంట పోతున్నట్టైతే దేవుని మహిమను నమ్మినట్టైతే ను వాక్యాన్ని నమ్మాలా నమ్మాలి కదా వాక్యాన్ని నమ్మాలా నమ్మినట్టైతే నీ దేవుని మహిమను చూసేటువంటి వారు అయితే ఇంకొంతమంది ఏమంటారంటే కొన్నిసార్లు చిన్న పిల్లలుగా ఆత్మీయ స్థితిలో ఉన్న వాళ్ళు విశ్వాసులు దేవుని బిడ్డలు చేసే పనులను చూసి ఇరిటేట్ అయ్యి అన్యులే విశ్వాసుల కంటే మంచోళ్ళు బాగున్నారు వాళ్ళలోనే అంటుంటారు ఆ మాటలు దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే ఒకవేళ అవి కామన్ గా వస్తుంటాయి ఎందుకంటే మనం సొసైటీలో ఉన్నప్పుడు వాటిని మనం రద్దుపరచాలి దేవునితో సహవాసం ఉండి దేవునికి పుట్టిన బిడ్డలో దేవుని జీవం ఉంటది అన్యుల్లో దేవుని జీవం ఉండదు హల్లెలూయా అయితే ఈ బిడ్డ అన్యుల్లాగా ప్రవర్తిస్తున్నాడు ఇంకా అంటే ఎదగాలి ఆత్మలో ఎదుగుతూ ఆ మనసులో రూపాంతరపరచబడుతూ శరీరము సజీవ యజ్ఞంగా సమర్పించుకొని చూనవుతూ పెరుగుతూ పోతుండాలి హల్లెలూయా హల్లెలూయా కాబట్టి దేనికి కూడా మనము తొందరపడి పాకలాడడము మంచిది కాదు మీరు ఎదురు చూసేటువంటి రోజు నీ కోసం వెతికే రోజు అతి దగ్గరలో ఉంది హల్లెలూయా 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 అలాంటి రోజు రాబోతుంది అని చెప్పి నిరీక్షణతో నువ్వు దేవుని విషయాన్ని గట్టిగా పట్టుకో నీ పరంగా దేవుడు రోషం కలిగిన దేవుడు నమ్మకమైన దేవుడు ఆయన గురించి నువ్వు ఇతరుల దగ్గర సిగ్గుపడినా ఆయన నీలో ఉన్నందుకు సిగ్గుపడడం లేదు హల్లెలూయా ఎన్నోసార్లు మనం తప్పులు చేస్తున్నా ఆయన సిగ్గుపడడం లేదు లే చెయ్యి నీకైతుంది నీ సామర్థ్యం ఉంది నా సామర్థ్యం ఇచ్చిన నా స్వభావం ఇచ్చిన నా జీవం ఇచ్చినానని చెప్పి ఆయన మనల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి రోజులు ఎంకరేజ్ చేస్తున్నటువంటి దేవుడు నువ్వేదో చిన్న చిన్న విషయాలకు భయపడి వాళ్ళేమో అన్నారని ఈ వీళ్ళేమో అన్నారని బాధపడుకుంటా అలానే ఉండొద్దు హల్లెలూయా దానికి రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మన దేవుడు హల్లెలూయా కొన్ని విషయాలకు భయపడి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమను భయపడి ఇతరులతో రాజీ పడొద్దు ఇతరులతో ఇతరులలాగా మళ్ళీ ఏమనుకుంటారు వాళ్ళలాగా ఉండాలి కదా లేకపోతే ఏమనుకుంటారు అని చెప్పి రాజీ పడవద్దు ఈ యొక్క ప్రవక్త ఏమని చెప్తున్నాడు ఆ ఇశ్రాయేళ్ల గురించి ఆ జనము ఒంటరిగా నివసించును జనములలో లెక్కింపబడరు జనములతో వాళ్ళు లెక్కింపవించరు గుంపుతో అన్యులతో వాళ్ళు ఏం చెప్తున్నారో అలా చేయరు వీళ్ళు వీళ్ళు ప్రత్యేకమైన బిడ్డలు ఒంటరిగానే ఉంటారు హల్లెలూయా 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 అంటే నీతో దేవుడు ఉన్నాడు ఒంటరిగా అంటే అన్యులతో కలిసి చేరరు హల్లెలూయా అదికే ఏమంటున్నాడు ఈ జనం ఇదిగో ఆ జనము ఒంటరిగా నివసించును హల్లెలూయా చెప్పండి ఐ యామ్ స్పెషల్ ఐ యామ్ స్పెషల్ ఐ యామ్ స్పెషల్ ఐ యామ్ స్పెషల్ ఆ పదో వచనం యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు ఇశ్రాయేలు నాలుగవ పాలను ఎవరు లెక్క పెట్టగలరు నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించును గాక ఇక్కడ ఏమంటున్నాడు చెప్పించడానికి వచ్చినటువంటి ఆ ప్రవక్త నీతిమంతుల వంటి మరణం వాళ్ళని శపించాలనుచిన వ్యక్తి ఏమని అంటున్నాడంటే బ్రతుకంటే వీళ్ళలాగా ఉండాలబ్బా వీళ్ళలాగే నేను కూడా బతికి చావాలనుంది హల్లెలూయా హల్లెలూయా బ్రతుకుతే వీళ్ళలాగే బతకాల హల్లెలూయా హల్లెలూయా అలా కోరుకుంటున్నాడు ఆయన అలా ఉంటుంది మన జీవితం మనల్ని ఎవరో శపించాలనో మనల్ని విరుద్ధంగా ఎవరో లేయాలనో ద్వేషంతో బాధతో మనల్ని ఉజ్జేయాలనో వచ్చినా వాళ్ళు మనల్ని చూసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళలాగా ఉంటే నాకు లైఫ్ స్టైల్ ఎంత బాగుంటుంది హల్లెలూయా హల్లెలూయా అర్థమైందా మనల్ని చూసి ఆకర్షింపబడేటువంటి దేవుని రోజుల్లో మనం ఉంటున్నాం
ఇంకా చూడమా బాలాకు బిలాంతో అప్పుడు అంటాడు శపించమని నేను పిలిచాను కదా ఏంటి నువ్వు పూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నావు అంటే ఏమంటున్నాడు 12వ వచనం అందుకు అతడు యెహోవా నా నోట ఉంచిన దాని నేను శ్రద్ధగా పలకవద్దా హల్లెలూయా అని ఉత్తరం ఇచ్చాను నా నోట దేవుడు ఉంచాడు యెహోవా దేవుడు ఆ మాటనే నేను శ్రద్ధగా పలకాలి ఎవరు నీకు విరోధంగా మాట్లాడలేరు హల్లెలూయా నమ్మిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా హల్లెలూయా వారు శపించాలని వచ్చినా దాన్ని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఎందుకంటే నీ దేవుడు నీలో ఉన్న దేవుడు నిన్ను శపించాలని నీకు విరోధంగా ఏదో చేయాలని వచ్చిన వాడికంటే గొప్పవాడు హల్లెలూయా హల్లెలూయా 19వ వచనం దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా హల్లెలూయా అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు ఆయన ఏం మాట్లాడితే అదే నిజం ఫైనల్ అథారిటీ ఆమేన్ ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు చెరి ఏ సైడ్ కూర్చున్నావమ్మా నేను అడిగితే లెఫ్ట్ సైడ్ అమ్మా నీకు లెఫ్ట్ సైడ్ అన్నది అనుకోండి అది నాకు లెఫ్టే అయితే దేవుడు వచ్చి లేదు చెరి నువ్వు రైట్ సైడ్ కూర్చున్నావు అంటే అది రైట్ అయిపోతుంది హల్లెలూయా ఆ స్థలం ఆటోమేటిక్గా రైట్ అయిపోతుంది అంటే దేవుణ్ణిలో అబద్ధం అనేది లేదు ఆయన అబద్ధం ఆడటానికి మనిషి కాదు చెప్పినది మాట ఇచ్చి స్థాపింపకుండా హల్లెలూయా పశ్చాత్తాపడంట దేవుడు ఇంకొకటి పశ్చాత్తాపడటానికి ఆయన మనుషుడు కాదు హల్లెలూయా పశ్చాత్తాపడం అంటే ఏంటంటే అయ్యో నేను ఎందుకు ఇట్లా చేయలేకపోయినాను ఈ పాపకు అయ్యో ఇట్లా చేయకుండా ఉంటే బాగుండేదే అలాంటివి ఏం లేవు దేవునికి హల్లెలూయా ఆయన ఏం చెప్తే అది శాసనం అదే అదే జ్ఞానం అది తిరిగి అది జ్ఞానంగా అయిపోతుంది హల్లెలూయా మళ్ళీ మాట ఇచ్చి తప్పని దేవుడు ఆయన ఏమనుంది అక్కడ ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండనా ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు ఆయన ఏమని ఇస్తున్నాడు చూడండి 20వ వచనం ఇదిగో దీవించుమని నాకు సెలవాయను ఆయన దీవించను నేను దాన్ని మార్చలేను ఈరోజు సాయంకాలం దేవుడు చెప్తున్నాడు నువ్వు దీవింపబడిన వ్యక్తివి ఎవ్వరూ నీ దీవెన్ను మార్చలేరు ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా బిలాము బాలాకు రాస్తుంటున్నాడు ఇదిగో దేవుడు దీవించమని నాకు సెలవైంది దేవుడే దీవించేసినాడు హల్లెలూయా హల్లెలూయా దాన్ని నేను మార్చలేను బిలాము గాని ఏ మాట మంత్రులు గాని మాట మంత్రం చేసేవాళ్ళు గాని ఎవరే గాని నీ విరోధులు గాని ఎవరు వచ్చినా నీ దీవెనను ఎవరు కూడా మార్చడానికి లేదు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా చెప్పండి మీరు దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను దీవించాడు ఎవరు దీన్ని మార్చలేరు ఎవరు దీన్ని మార్చలేరు పక్కన వాళ్ళతో చెప్పండి దేవుడు నిన్ను దీవించాడు దేవుడు నిన్ను దీవించాడు దీన్ని ఎవరు మార్చలేరు దీన్ని ఎవరు మార్చలేరు హల్లెలూయా హల్లెలూయా స్పెషల్ 23వ వచనం లాస్ట్ గా చూద్దాం నిజముగా యాకోబులో మంత్రము లేదు యాకోబులో మంత్రం లేదు ఇశ్రాయేలులో శకునము లేదు ఇశ్రాయేలులో శకునం లేదు నిజముగా యాకోబుకు వ్యతిరేకంగా ఏ మంత్రం పనిచేయదు ఏ శకునం కూడా హాని చేయదు హల్లెలూయా హల్లెలూయా నీకు విరుద్ధంగా ఏదైనా ఒకసారి చాలా సార్లు అంటే ఒకసారి ఏమైందంటే బాగా మా హట్టి ప్రదేశంలో ప్రారంభంలో 2003లో జరిగింది చర్చి స్టార్ట్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఆయన నాగుపాములు వేసుకొని మంత్రం చేశాను అంత నాగుపాములు వేసుకొని తిరుగుతుంటాడు అలాంటి వ్యక్తి జోసఫ్ అన్న అనే ఒక అన్న ఉన్నారు ఆ అన్నతో ఇన్ఫర్మేషన్ పంపించాడు అనమాట అన్నకు శామ్ అన్నకి పాస్టర్ మీ పాస్టర్కి చెప్పు 3 నెలలు ఆయన ఏమైపోతాడు మేము విరుద్ధంగా మేము చేసే పనులు మేము చేస్తున్నాము 3 నెలల్లో ఊరు వదిలి వెళ్ళిపోవాలా లేకపోతే చావన్నా చావాలా అని చెప్పి వాళ్ళు చెప్పి పంపించినారు ఈయన పాపం అంటే ఇష్టపడే వ్యక్తిగా వచ్చి కొంచెం భయపడుతూనే చెప్పాడు అప్పుడు అన్నకు కూడా అంత తెలియకపోయినా ఒక మాట అన్నాడు నన్ను చెప్పి నన్ను ఏదో చేయడానికి వస్తున్నాడు అసలు నా దేవుడు వాని పరిస్థితి ఏం చేస్తాడు చూసుకోమని చెప్పుకొని ధైర్యంగా చెప్పి పంపించేశాడు తర్వాత కరెక్ట్గా 3 నెలల లోపే నిద్రలో పండుకున్న వ్యక్తి అట్లే చనిపోయినాడు పాములు వేసుకొని మీరు నమ్మరు ఎందుకంటే నేను కూడా నమ్మేదాన్ని కాదు మొదలు ఈ దయ్యాలు ఏవో ఇవి ఇవి అవేం తెలియవు అల్లి అక్కడ పోతే చాలా మేనిఫెస్టేషన్స్ ఉంటాయి అలా ఉండేది అయితే దేవుడు ఎంతో ఎంతో ఆ స్థలంలో మేమే పునాది వేయడానికి దేవుడు కృపనిచ్చినాడు హల్లెలూయా చాలా కష్టం అక్కడ జనాలు దేవుని దగ్గరికి రావాలన్నా కూడా ఏదైనా కూడా ఇబ్బందికరంగా ఉండేది అయితే దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు అంటే నీకు నిజముగా మీ పేరు చెప్పుకోండి నిజముగా నిమ్మీకి వ్యతిరేకంగా ఏ మంత్రము పనిచేయదు ఆమేన్ చెప్పుకోండి మీ పేరు
నిజముగా సునీల్కు వ్యతిరేకంగా ఏ మంత్రము పని చేయదు, ఏ శకునము హాని చేయదు. హల్లెలూయా. ఎందుకు? మనం యేసుక్రీస్తులో ఉన్నాం, యేసుక్రీస్తు రక్తం క్రింద ఉన్నాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఒక మాట, ఒక పాట పాడదాం. యేసు రక్తం క్రింద నేనున్నాను. ఐ స్టే రైట్ అండర్ హిస్ బ్లడ్, ఐ స్టే రైట్ అండర్ హిస్ బ్లడ్, ద డెవిల్ కెన్ డు మీ నో హార్మ్, 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 that the devil can do me no harm. Yesu raktam krinda nenu nanu, Yesu raktam krinda nenu nanu, Yesu raktam krinda nenu nanu, Satana name cheyaledu. Hallelujah. Hallelujah. God bless you. Are you blessed? Yes. Amen.